ఎన్ని కోణాలు చెప్పినా కానీ ప్రతిసారి ఒక కొత్త కోణం ఏదో మిగిలిపోయింది అని అనిపిస్తుంది. మనం ప్రధానంగా ఇవాళ నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నామంటే 15 నుంచి 34 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువతి యువకుల గురించి మాట్లాడుకుంటున్నాం. వీరి జనాభా తెలంగాణ జనాభాలో 1 కోటి. 1 కోటి అంటే 3వ వంతు జనాభా. 3వ వంతు జనాభా కలిగినటువంటి వీరు ఉపాధి పొందితే ఎటువంటి ఉపాధి, దొరకకపోతే నిరుద్యోగం ఎంతమందిని ఇవాళ ఇబ్బంది పెడుతున్నది అనేది మనం ముందుగా ఒక మాట చెప్పుకోవాలి. మొత్తంగా నిరుద్యోగ సమస్య అనేది అత్యంత తీవ్రంగా ఎవరిదో ఏ వర్గాల్లో ఉంది అంటే, ఇందులో గ్రాడ్యుయేషన్ పాలిటెక్నిక్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ ఆ పైన చదివిన యువకుల్లో ఇది చాలా తీవ్రంగా ఉంది. మొత్తము తెలంగాణలో ఇది అధికారికమైనటువంటి లెక్కలు, గ్రాడ్యుయేషన్ కానీ ఆ పైన కానీ చదువుకున్న వాళ్ళు 33 లక్షలు ఉన్నారు. 33 లక్షలు పెద్ద సంఖ్య కాదు ఆ లెక్కలు చూస్తే. కానీ చాలా తీవ్రమైనటువంటి ఒక నిరుద్యోగ సమస్య ఇలా బాధిస్తున్నది ఈ వర్గాన్ని. చదువు పెరుగుతున్న కొద్దీ నిరుద్యోగ సమస్య తీవ్రమవుతున్నది. అత్యంత అసలే అక్షరాస్యత లేనటువంటి వాళ్ళు 21 లక్షలు ఉంటారు రాష్ట్రంలో. వాళ్ళల్లో నిరుద్యోగ సమస్య లేదు, ఏదైనా చేయగలుగుతారు. అదేవిధంగా 9వ తరగతి దాకా చదువుకున్న వాళ్ళల్లో కూడా అదే పరిస్థితి. కానీ 10th పాస్ అయినటువంటి వాళ్ళకు వచ్చేసరికి ఇబ్బంది, నిరుద్యోగ సమస్య పెరుగుతుంటాయి. 10th పాస్ అయినటువంటి వాళ్ళను సుమారు 11% మంది నిరుద్యోగులుగా ఉన్నారు. 10th పాస్ అయినటువంటి వాళ్ళను 10th పాస్ అయి ఇంటర్ పూర్తి చేసి లేదా 10th పాస్ అయి ఇంటర్తో డ్రాప్ అయినటువంటి వాళ్ళలో 11% మంది నిరుద్యోగులు ఉన్నారు. కానీ గ్రాడ్యుయేషన్ కానీ ఆ పైన చదువుకున్నటువంటి వాళ్ళలో సుమారు 19% నిరుద్యోగులు ఉన్నారు. మొత్తము భారతదేశంలో గ్రాడ్యుయేషన్ చదువుకొని నిరుద్యోగులు చాలా తీవ్రంగా ఉన్న రాష్ట్రాలు 3 ఉన్నాయి. అందులో మొదటిది అస్సాం, అక్కడ 24% మంది నిరుద్యోగులు. రెండవది జమ్మూ కాశ్మీర్, అక్కడ 27% మంది గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా ఉన్నారు. 3వ స్థానంలో తెలంగాణ ఉంది. 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది, 16.4 ఏమో ఉంటుంది. తెలంగాణ 18.4, తెలంగాణ 18.6 ఉంటుంది. చదువుకున్న గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళలో నిరుద్యోగ సమస్య అంటే వాళ్ళ చాలా తీవ్రమైన సమస్య ఏమంటే వీళ్ళకు ఉద్యోగం ఎట్లా కల్పించాలి అనేది చాలా ముఖ్యమైన సమస్య. ఇంకా స్పష్టంగా చూస్తే మరొక విషయం ఏం కనబడుతుంది అంటే పట్టణ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఈ సమస్య ఇంకా తీవ్రంగా ఉంది గ్రామీణ ప్రాంతాలతో పోల్చి చూస్తే. ఇవాళ ఈ వర్గాలకు ఉద్యోగం ఎట్లా అనేది 1 కోణం. 2వ కోణం, మొత్తంగానే ఉద్యోగం చేసే వాళ్ళలో 45.8% సెల్ఫ్ ఎంప్లాయ్డ్. చిన్న దుకాణాలు ఉండొచ్చు, ఆటోలు నడుపుతుండొచ్చు, చిరు వ్యాపారాలు కావచ్చు, రకరకాలైనటువంటి పద్ధతుల్లో ఇంటి దగ్గర బీడీలు చుట్టేవాళ్ళు కావచ్చు, ఇట్లాంటి పనులు చేసేవాళ్ళు. నెలసరి జీతం వచ్చేటువంటి వాళ్ళు మొత్తం ఉద్యోగుల్లో పని చేసుకొని బతికే వాళ్ళ శ్రామికుల్లో 16% మాత్రమే. రోజువారీ కూలీ చేసుకునేటు వాళ్ళు 35% ఉంటారు. ఇంకా మిగిలిన వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగులు 2-3%. అంటే 2 కోణాలుగా మనం చూస్తే చదువుకొని నిరుద్యోగులుగా ఉంటున్న వాళ్ళు 1 ప్రధాన అంశం, అయితే పని చేసుకొని బతికే వాళ్ళల్లో కూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ క్యాజువల్ వర్కర్స్గా ఉన్నటువంటి వాళ్ళు 80% ఉన్నారు. వీళ్ళెవరికీ కూడా ఒక గౌరవప్రదమైన వేతనం కానీ గౌరవప్రదమైనటువంటి పని కానీ వాళ్లకు ఒక జీతం కానీ దొరకటం లేదు. ఇది దృష్టిలో పెట్టుకుంటే నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఉన్న మార్గాలు ఏంటి అనేది మనం చర్చ చేయాలి. ఈ చర్చ చేసేటప్పుడు మనం గమనించాలి ఏంటంటే
ఇప్పటికి 55% వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. మొత్తంగా గ్రామీణ ప్రాంతాల్లోనైతే 74% మంది వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నారు. మిగిలిన వాళ్ళు రకరకాల వృత్తుల మీద బతుకుతుండొచ్చు. ఈ వాస్తవాన్ని కనుక మనం గమనిస్తే మనము ఇవాళ ఒకవైపు గ్రామాలలో నిరుద్యోగాన్ని ఎట్లా పరిష్కరిస్తాం, రెండో వైపు పట్టణాల్లో అది కూడా చదువుకున్న వర్గాల్లో మనం ఏం చేయగలమనేది ప్రశ్న. దీనికి చాలా సమావేశాల తర్వాత విద్యావంతుల వేదిక కానీ జేఏసీ కానీ చాలా చర్చ చేసిన తర్వాత కొన్ని ప్రతిపాదనలను తయారు చేశారు. అందులో మొదటి ప్రతిపాదన ఏంటంటే గవర్నమెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ప్రకటించి ఆ ఖాళీలను ఒక క్యాలెండర్ ప్రకారం భర్తీ చేయమని అడుగుతున్నాం. యూపీఎస్సికి ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్టమైన తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. వానరాని వరుపురాని ఆ రోజు పరీక్ష జరుగుతుంది. అదే పద్ధతుల్లో మన దగ్గర క్యాలెండర్ ప్రకటించమని గవర్నమెంట్ను కోరుతున్నాం. అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావు మనకు తెలుసు, కానీ ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీల భర్తీకి క్యాలెండర్ విడుదల చేయాలనేది మన మొదటి పరిష్కారంగా మనం గవర్నమెంట్ ముందు పెట్టినాం. ఇది కష్టమైనటువంటి పనేమీ కాదు. క్యాలెండర్ ప్రకటించవచ్చు అని చెప్పి టీఎస్పీఎస్సీ వారు వేసిన ఒక నిపుణుల కమిటీ రికమెండేషన్ చేసింది. దానికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి అనేది కూడా వాళ్ళు చాలా స్పష్టంగా తెలియజేశారు ఈ మధ్యనే పేపర్లో వచ్చి. గవర్నమెంట్ చాలా వరకు కాంట్రాక్ట్ పద్ధతుల్లో భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నది, అది విడనాడాలని మా మొదటి డిమాండ్. రెండోది ఉన్న ఖాళీలను కుదించే ప్రయత్నం జరుగుతున్నది, ఆ పద్ధతి కూడా పనికిరాదని చెప్పి గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాం. ఇది మొదటి పరిష్కారం. ఉన్న ఖాళీలను యథాతథంగా భర్తీ చేయండి, దానికి క్యాలెండర్ విడుదల చేయండి. రెండవది మనం అడుగుతున్నది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో రిక్రూట్మెంట్ను ఆపేసి ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళకి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఈ మధ్యన, సమాన పని చేస్తున్నప్పుడు సమాన వేతనం ఇవ్వాలి. మీరు రోడ్డు మీద కనుక చూస్తే పోలీసులను హోంగార్డులను గుర్తుపట్టలేదు. ఇద్దరు ఒకే యూనిఫామ్లో ఒకే రకమైన పనులు చేస్తూ ఉంటారు. పట్టీ లేకపోతే ఆయన హోంగార్డ్, పట్టీ ఉంటే ఆయన పోలీస్, అంతే. అది చూస్తే తప్ప మనకు తెలియదు. కానీ హోంగార్డుకు 12,000 ఇస్తారు, రెగ్యులర్గా రిక్రూట్ అయిన కానిస్టేబుల్కు 30,000 పైనే జీతం ఉంటారు. అంటే ఎంత వ్యత్యాసం ఉందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎలక్ట్రిసిటీ లైన్ మ్యాన్ అయితే నువ్వు రెగ్యులర్ ఉద్యోగం అయితే సుమారు 35-40,000 జీతం వస్తుంది, కానీ కాంట్రాక్ట్ మీద పనిచేస్తే 9,000 వచ్చుడు చాలా కష్టం. గవర్నమెంట్ను ఏమంటున్నామంటే ఈ పద్ధతుల్లో వ్యత్యాసం పాటించడం మంచిది కాదు, ఆ కార్మికులకు కూడా న్యాయసమ్మతమైన జీతాలు సుప్రీంకోర్టు తీర్పు వెలుగులో సమాన పనికి సమాన వేతనం అనే ప్రాతిపదికన సమానమైనటువంటి జీతాలను చెల్లించమని చెప్పి అడుగుతాము. అప్పుడు వాళ్ళు చేసుకునే పనైనా గౌరవంగా చేసుకోగలరు. మూడోది ఏమడుగుతున్నామంటే అనేక కంపెనీలు ఉన్నాయి, వాస్తవానికి తెలంగాణ మొత్తం లేబర్ ఫోర్స్లో పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళు 10-11% కంటే మించరు. కానీ 10-11% కూడా అత్యధిక భాగం బయట రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే పనిచేస్తున్నారు. విధిగా ఈ స్థానాలలో స్థానికులకే అవకాశం ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. ఇది చాలా రాష్ట్రాల్లో ఉంది. నేషనల్ లేబర్ కమిషన్ కూడా ఏమన్నదంటే స్థానికుల కనుక మీరు రిజర్వేషన్ ఇచ్చినట్టయితే ఆ స్థానికులు ఆ కంపెనీకి మద్దతును సమకూర్చగలుగుతారు, దీర్ఘకాలికంగా కంపెనీ నిలదొక్కుకోవటానికి అవకాశం ఉంటుంది, కాబట్టి స్థానికులకే ఉద్యోగం ఇవ్వాలి అనేది వాళ్ళు చెప్తున్న డిమాండ్. మనం పెడుతున్న నాలుగో ప్రతిపాదన ఏంటంటే చిన్న సూక్ష్మ గృహ పరిశ్రమలను కాపాడండి, పెంపొందించండి, సహాయం చేయండి, వాటి మీద ఆధారపడి బతికే ఇతోధికమైనటువంటి ప్రజలకి అవకాశం కల్పించాలి. ఈ పరిశ్రమల్లో కూడా 11% లెక్కెట్లు తేలింది అంటే ఈ మధ్యన జాతీయ నేషనల్ గవర్నమెంట్ వారు పరిశ్రమల మీద ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో వాళ్ళు చెప్పింది ఏంటంటే పారిశ్రామిక కార్మికుల్లో కూడా 40% బీడీ కార్మికులు ఉన్నారు, అవి కూడా రిజిస్టర్డ్ ఇండస్ట్రీ కాబట్టి 40% వాళ్ళు ఉన్నారు.
అంటే ఇట్లాంటి కార్మికులు కూడా కలుపుకుంటేనే 10-11% ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులు ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా అసంఘటిత రంగం అంటే ఏ పవర్ రూమ్లోనో రైస్ మిల్లుల్లోనో ఆయిల్ మిల్స్లోనో పనిచేస్తున్నారు. స్టిచ్చింగ్ యూనిట్స్, ప్రింటింగ్ యూనిట్స్, డైయింగ్ యూనిట్స్, చాలామంది వీటి మీద బతుకుతుంటారు. నేను హైదరాబాద్లో సికింద్రాబాదు అటువైపు వెళ్తే బాలానగర్ నుంచి అటు ముల్లపూడి హాస్పిటల్ దగ్గర చూస్తే ఎక్కడ చూసినా మీకు స్టిచ్చింగ్ యూనిట్స్ ఉంటాయి. గవర్నమెంట్ వీటి పైన విషయంలో పాలసీ ఇప్పటి వరకు విడుదల చేయలేదు. ఈ చిన్న కంపెనీలకు ఉండే మొదటి సమస్య ఏంటంటే వాటికి పెట్టుబడి ఉండదు. బ్యాంకులు పెట్టుబడి ఇస్తాయి కానీ ఒక 3 నెలలు చెల్లించలేకపోయినా మొత్తం ఆస్తులను జప్తు చేస్తారు. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అని ప్రకటించి 6 నెలలు కనుక డిఫాల్ట్ ఉంటే ఆ ఆస్తులను జప్తు చేసి ఆక్షన్ చేస్తారు. వాళ్ళేమడుగుతున్నారంటే మాకేదన్నా ఒక సేఫ్టీ క్రియేట్ చేయండి, మేము ఈ డిఫాల్ట్ కాకుండా కాపాడటానికి మాకు కొంత అదనపు సహాయము అదనపు సమయము ఇవ్వమని. ఇవాళ చాలా రాష్ట్రాల్లో ఒక మాఫియా లాంటి గ్రూపు తలెత్తింది. వాళ్ళు బ్యాంకుతో కుమ్మక్కై ఆ ఆస్తులు వేలం వేసినప్పుడు తక్కువ ధర కొనుక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు కోట్లలో. ఇది ముంబైలోనైతే చాలా పెద్ద బిజినెస్. మన దగ్గర కూడా ఇట్లాంటి వ్యాపారం ఒకటి నడుస్తుంది. ఈ ఎన్పిఏ నుంచి ఎట్లా రక్షణ కల్పించగలవనేది. నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్స్ను బ్యాంకు ఆక్షన్ చేసేస్తారు. మీకు ఎవరికైనా కావాలంటే కొనుక్కోవచ్చు అని అమెరికా పుల్లలు చైనా కొనుక్కున్నట్టు. కొనుక్కున్న తర్వాత వాళ్ళు బాక్సర్లను పెట్టించి పీడించి వసూలు చేసుకుంటున్న పద్ధతి కూడా ఉంది. ఇట్లాంటి పద్ధతుల నుంచి ఆపాలి. రెండోది ఏమంటే పెద్ద కంపెనీలకు 100 ఎకరాలు ఇస్తున్నారు, మాకు 200-300 గజాల జాగైన ఇచ్చి ఒక షెడ్ కట్టిస్తే మేము బతుకుతాం కదా అని ఈ చిన్న కంపెనీలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. ఆ విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక విధానంతో రాలేదు. మూడోది, కొనుగోలు చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాటి నుంచి ప్రాధాన్యతనివ్వచ్చు. అమెరికాలో చాలా రాష్ట్రాల్లో ఆ రాష్ట్రంలో తయారైన వస్తువులే కొంటారు, ప్రాధాన్యతనిస్తారు. ఇది మా రాష్ట్రంలో తయారైందని చెప్పి చాలా గర్వంగా చెప్పుకుంటారు. మన దగ్గర కూడా అట్లాంటి విధానం తీసుకురమ్మని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దాని విషయంలో ఇప్పటి వరకు కూడా ఒక స్పందన కనబడలేదు. ఆఖరిగా మనం ఏమడుగుతున్నామంటే వ్యవసాయం మీద చాలామంది బతుకుతున్నారు కాబట్టి వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుతున్నటువంటి వాళ్ళకి ఒక ఆదాయం కల్పించాలి. దానికోసం ఒక సమగ్ర వ్యవసాయ విధానం తీసుకురమ్మని గవర్నమెంట్ను అడుగుతున్నాం. రాష్ట్రంలో ఇప్పటికీ 3,400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు కొంత సహాయం, 10% మందికి సహాయం దొరుకుతుంది. కానీ ఆత్మహత్యల నివారణ కోసం ఒక సమగ్ర వ్యవసాయ విధానం తేవాలని చెప్పి అడిగింది. ఈ విధానం కోసం చాలా చర్చలు జరిగినాయి, ప్రయోజనం లేకపోతే హైకోర్టులో సూసైడ్స్ మీద, రైతుల ఆత్మహత్యల మీద ఒక కేసు నడుస్తుంటే ఆ ప్రజోపయోగ వాద్యంలో మేము కూడా జోక్యం చేసుకొని కోర్టు ద్వారా ప్రజోపయోగ వాద్యం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. అది దాంట్లో వాది ప్రతివాది ఉండరు. కోర్టు సమక్షంలో ఒక సమస్యకు పరిష్కారాన్ని వెతకటమే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. అంటే కోర్టు మానిటర్ చేస్తుంది ఆ డిస్కషన్, అది ప్రజోపయోగ వాద్యం. అట్లాంటి ప్రయత్నం కోర్టు ద్వారా సాధ్యమైతే దానికి కొంత న్యాయబద్ధత ఉంటుందని చెప్పి మేము కోర్టులో కేసు వేస్తే కోర్టు వారు ఆదేశించింది అన్ని రైతు సంఘాలను పిలిచి మాట్లాడి 42 రైతు సంఘాలను పిలిచి రోజంతా చర్చ చేస్తే అద్భుతమైన సూచనలు. సారాంశంలో అందరు కూడా రెండే చెప్పిండ్రు, సమగ్ర వ్యవసాయ విధానం, రైతు కమిషన్. రైతు కమిషన్ ఏం చేస్తుందంటే రైతుల కష్టాలను తీర్చడానికి ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది, అమలు చేయించే ప్రయత్నం చేస్తుంది, రైతు ఆదాయ భద్రతను కల్పించడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ సూచనలు వచ్చిన తర్వాత హైకోర్టు వారు అడిగినారు ఏమైంది అని. చాలా బాగా జరిగినాయి సార్ అన్న. ఏం చెప్పిండ్రు అన్నారు. అంటే ఇవి వచ్చినాయి సార్ సూచనలు, అద్భుతమైన సూచనలు అన్నారు. అద్భుతమైన సూచనలు ఎప్పుడు అమలైతాయి అని కోర్టు వారు అడిగింది. ఇప్పటి వరకు సమాధానం రాలేదు. మొన్న కోర్టు వారు ఏమన్నారంటే 45 రోజుల్లో మీ తీర్పు చెప్పమని, నిర్ణయం చెప్పమని అడిగింది. ఈ 45 రోజులు కూడా రేపు మాపు అయిపోతుంది, ఏమవుతుంది అనేది అప్పుడు మనకు తెలుస్తుంది. మరి సమగ్ర వ్యవసాయ విధానం అంటే ఏంటిది అంటే మన దగ్గర 85% మంది 10 ఎకరాల లోపు భూమి, 5-6 ఎకరాల లోపే భూమి ఉన్నటువంటి రైతులు ఉన్నారు.
వాళ్ళందరూ కూడా వ్యవసాయాన్ని నమ్ముకొని బతకటానికి ఏం చేయాలో, ప్రభుత్వం ఎట్లాంటి వ్యవస్థలు నిర్మించాలో, ఎట్లాంటి సహాయం అందించాలో, ఏ రకమైన మార్కెట్ కల్పించాలో దాంట్లో రాసి ఉండాలి. అది మనం ఇలా కోరుతున్నాం. ఇవి ఖచ్చితంగా అమలు చేయగలిగితే ఉపాధి కల్పన అనేది రాష్ట్రంలో సాధ్యమవుతుంది. నిజానికి మనందరి కొట్లాట ఏ వ్యక్తి మీదనో ఏ పార్టీ మీదనో కాదు, మనందరి కొట్లాట దేనికోసమంటే సాధించుకున్న తెలంగాణలో అందరికీ బతుకు తెరువు ఉండాలి. తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు అందరం నిలబడ్డం కొట్లాడి అనేక మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి వచ్చిన తెలంగాణలో అందరికీ బతుకు తెరువు దొరుకుతుందా లేదా అనేదే కీలకమైన ప్రశ్న. ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తా. మీ అందరూ కూడా ఏ ఊరికి పోయినా మిషన్ భగీరథ పనులు జరుగుతున్నాయి చూస్తున్నారు. పైపులు ఎక్కడ ఉన్నారు అని అడగండి ఒక్కసారి. ఆ పైపులు తయారు చేసే కంపెనీలైనా తెలంగాణలో ఎందుకు పెడతలేరు అని చెప్పి, ఒకవేళ ఉంటే వాళ్ళ దగ్గర ఆర్డర్ ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి అడగండి. మీకు చాలా కారణాలు అర్థమైపోతాయి. ఎందుకు గవర్నమెంట్ ఈ పనులు చేయలేదు అనేది మీకు అర్థమైపోతుంది. రెండవది, ఇట్లాంటివి చాలా రకాలైనటువంటివి పనులు ఉన్నాయి కానీ ఇంకొకటి చెప్పి నేను ముగిస్తా. సోలార్ పవర్ తీసుకురమ్మని మేము గవర్నమెంట్ చాలాసార్లు టీడీఎఫ్ మిత్రులతో సహా మేము కూడా ఒత్తిడి పెట్టినాం. చివరికి గవర్నమెంట్ ఒప్పుకున్నది, మేము కూడా సంతోషపడ్డాం. కానీ జరిగింది ఏంటంటే ఈ సోలార్ పవర్ ప్లాంట్స్ నిరుద్యోగులైన యువకులకు ఇవ్వలేదు. మేము చాలామందికి చెప్పినాం ఎన్ఆర్ఐల కన్నా ఇవ్వండి సార్, వాళ్ళు పాపం ఇక్కడ ఇండియాకు రావాలి, మన రాష్ట్రానికి చేయాలని తాపత్రయంలో ఉన్నారు అని. ఎవరికి ఇచ్చిందంటే జాతీయ స్థాయిలో పెద్ద కార్పొరేషన్లకు ఈ సోలార్ కంపెనీలు పెట్టుకునే హక్కును కల్పించారు. వాళ్ళు వందల ఎకరాలను తీసుకొని చాలా చోట్ల చెట్లను కూడా నరికేసి సోలార్ ప్లాంట్లు పెడుతున్నారు. ఇప్పుడు మన పరిస్థితి గొంతుల విలక్కాయబడ్డదంటాం కదా, అట్లా ఇట్లా చేయొద్దని అనాలి. కానీ మీరే అన్నారు కదా సోలార్ అని, మళ్ళీ మనకు ఉల్టా ఒక మాట చెప్తారు. కాబట్టి ఇగో అన్ని చోట్ల కూడా ఇట్లాంటి రకమైనటువంటి ఒక ద్వంద్వ నీతి. ప్రభుత్వం తలుచుకుంటే ఉపాధి, ప్రజలకు బతుకుదెరువు కల్పించటం అనేది ప్రధాన లక్ష్యంగా తన నిర్ణయాలు చేయొచ్చు, లేదా పెట్టుబడిని ఆకర్షించటం ప్రధాన లక్ష్యంగా తన నిర్ణయాలు చేయొచ్చు. ఇందులో ఏది ప్రధానమనేది ప్రభుత్వము యొక్క రాజకీయ దృక్పథాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇవాళ ఈ బతుకు తెరువు అనేది ప్రధానం కాకపోవటంతోనే ఒక సంఘర్షణ అనేది తలెత్తుతుంది. ఇది ఇక్కడ ఒక్క దగ్గరనే సమస్య కాదు, చాలా రాష్ట్రాల్లో కూడా ఇది చాలా కీలకమైన సమస్య. చాలామందికి తెలియని ఒక విషయం ఏంటంటే ఉద్యోగం అనేది మన దేశంలో తెలంగాణ లాంటి ప్రాంతంలో సామాజిక మార్పుకు చాలా కీలకం. ఒక వ్యక్తికి ఉద్యోగం దొరికితే మారిపోతుంది, ఆయన జీవితం మారిపోతుంది. సింగరేణి ఉద్యోగాలు మేము చూసిన మా ఊళ్ళో ఉండే చాలామంది రన్నింగ్ రేసులో, అప్పుడు ఆ రన్నింగ్ రేసులో ఎవరు గెలిస్తే వాళ్ళకు ఉద్యోగం ఇచ్చేది. ఆ రన్నింగ్ రేసులో గెలిచి ఉద్యోగం సాధించిన వాళ్ళు వాళ్ళ పిల్లలు ఇవాళ ఐఐటి చదువుకుంటున్నారు, మంచి మెడికల్ డాక్టర్స్ అయ్యారు, ఎంతోమంది అమెరికా వెళ్ళింది. అంటే ఒక్క కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం దొరికితే ఎంత మార్పు వస్తుందో చూడాలి. ఆ మార్పుకు ఈ ఉపాధి కల్పన అనేది చాలా కీలకమవుతుంది. అందుకని ఈ ప్రయత్నం కోసం మనం తాపత్రయపడుతున్నాం. ఒకవేళ ఆ ఒక్క మార్పుకి అవకాశం కనబడకపోతే చాలా కష్టపడి చదువుకున్న పిల్లలకి ఒక భవిష్యత్ అనేది లేకుండా పోతుంది. రైతు ఈసారి పంట పండకపోతే మళ్ళీ సంవత్సరం రాకపోతుందా అని ఆశపడతాడు. కానీ 45 సంవత్సరాలు దాటినా నాకు ఉద్యోగం రాలేదు అని అనుకుంటే ఆ పిల్లవాడికి ఇంకా భవిష్యత్తు మూతబడిపోయింది, ఛాన్స్ లేదు. అది వాళ్ళు ఉన్నటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి. భవిష్యత్తు మీద ఆశ పోయిన తర్వాత మిగిలే ఆఖరి రాస్తా ఏంటంటే ఆత్మహత్య. ఇవాళ పోయిన 2 నెలల్లో తెలంగాణలో ఒక 6-7 మంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిపోతున్నదో మనం ఒక్కసారి ఊహించవచ్చు. ఇది ఇంకా దిగజారక ముందే ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. అందులో మనలాంటి సంఘాలు ఒక మార్పు కోసం పెద్ద ఎత్తున ఒత్తిడి పెట్టడం అనేది సాధ్యమయ్యేటువంటి పని. ఆ ప్రయత్నాన్ని సీరియస్గా చేద్దామని చెప్పి కోరుతూ సెలవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక్క నిమిషం సార్.
మీ చేతిలో విధంగా పిల్లలకి మా పిల్లలకి ముగ్గురు ఇచ్చారు సత్కారం సార్. నౌ ఐ రిక్వెస్ట్ వినయ్ భక్తిని జయవీర్ కోటగిరి అండ్ మా